Yes, sir. Number one, no doubt. No doubt, number one. Number one. But ఇంతకంటే గొప్ప సినిమాలు వచ్చే అవకాశం ఉంటే నాకంటే అదృష్టం ఉంటారు ఎవరు లేరు. బట్ అలా వస్తే బాగుంటుందో కోరుకోవడం అత్యాశ అవుతుందేమో, కానీ ఒకసారి జరిగితే కనుక చాలా ఆనందం ఆర్టిస్ట్గా. అండ్ రావాలని కోరుకుంటున్నాను. శివాజీ చెప్పండి, సినిమా చేస్తా అంటే సై ఉంటారా? 100%. ఎందుకంటే ఈ దీని ఇన్స్పిరేషన్ తోటి ప్రతి కథకుడు ప్రతి వాళ్ళు ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది. సో చాలా చరిత్రలో సంబంధించి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎంతోమంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. సో వాళ్ళందరినీ లైట్లోకి తీసుకురావడానికి సినిమా కంటే అద్భుతమైన మాధ్యమం లేదు. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన మొదలవుతుంది, వై నాట్, ఎందుకు చేయకూడదని. అది దాని ద్వారా ఫ్యూచర్లో ఇంకో అద్భుతమైన క్యారెక్టర్స్ వస్తాయని ఆశపడతాను. అది నాకే కాకపోవచ్చు, తెలుగు సినిమా పరిశ్రమకి డెఫినెట్గా వస్తాయి. ఆ నేపథ్యం వచ్చి అలాగే మాకు తారసపడితే చరణ ముందు ఉంటాడు, లేదా ఇంకో నిర్మాత ముందుకు వస్తారు, నేనేమో చేస్తాను, లేదా మరో హీరో చేస్తారు. బట్ అలాంటి సినిమాలు మాత్రం తెలుగు ప్రజలు చూడాలి, ఆల్ ఇండియా ప్రేక్షకులు అందరూ కూడా చూడాలని నా కోరిక. సార్, కంటే 150 ఎలాంటి గొప్ప సినిమాగా వచ్చింది, బడ్జెట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, ఎవరిస్టేజ్ వైజ్, ఎవరిథింగ్. దీన్ని ఇంత చక్కగా హ్యాండిల్ చేసిన అభినందనలు కూడా, ఆ కాంప్లిమెంట్ ని మీరు ఎలా తీసుకుంటారు? You take it as a compliment or what is your position you think in the Telugu film?